మందుకు బానిస అంటే ప్రతి ఒక్కరు బానిస అవుతారు. కేసీఆర్ కూడా బానిసనే, కేసీఆర్ కూడా బానిసనే, రేవంత్ రెడ్డి కూడా బానిసనే, ఆయన కూడా బానిసనే. మన రాకుండా ఉంటాడు, ఎవడు రాకుండా ఉంటాడు. నైట్ పూట ఎవడైనా రెండు బెగ్గులు వేస్తారు. బొక్క పెట్టిపోయిండు, ఆ బొక్క మూసుకోవాలి. ఆ బొక్క మూసుకోవాలంటే మనం మూసేయాలి, మనం మూసేయాలి. మన నా ట్యాంక్ ఫుల్ అయితేనే ఆయన ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఎవరిది? గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది అంతేనా? మన ట్యాంక్ ఫుల్ అయితేనే గవర్నమెంట్ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఏడు నేర్చుకున్నాం ఇన్ని మాటలు. గవర్నమెంట్ మన నుంచి పడుతుంది. ఓకే, వాళ్ళు మన మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, పాత బ్రాండ్ పాత బ్రాండ్ అందరూ అలవాటు అయింది. ఇప్పుడు నేను మొన్న రేణిగుంటలో వెళ్ళా. రేణిగుంటలో వెళ్ళిన తర్వాత అక్కడ 100 రూపాయల మందు, 150 మందు, 90 రూపాయల మందు ఇదే ఉంది. కానీ ఒక బ్రాండ్ అనేది లేదు అక్కడ. బ్రాండ్ చీప్ దొరుకుతుంది కానీ మంచిగా లేదు. మందు చీపే కదా, లేదా మందు మంచిగా లేదు. చేస్తే ఒప్పం. అక్కడ ఏం చేస్తావు ఒకవేళ చేస్తే? గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేస్తాం? గవర్నమెంటే మన నుంచి బతున్నారు. గవర్నమెంట్ మన నుంచి బతుంది. ఓకే, వాళ్ళు మన మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, బొక్క పెట్టిపోయిండు, ఆ బొక్క మూసుకోవాలి. ఆ బొక్క మూసుకోవాలంటే మనం మూసే మనం మూసేయాలి. మనం మూసేయాలంటావు? అసలు ఎందుకు ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నావు? నేను 30 ఏళ్ళ నుంచి తాగుతున్నా. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నావు? 30 ఇయర్స్ నుంచి. ఎందుకు తాగుతున్నావు నువ్వు అసలు? అంటే తాగాల్సిన అవసరం ఏమి? తాగాల్సిన అంటే అవసరం ఏంటంటే, నేను రోజులు వేస్తే 6 గంటల నుంచి 9 గంటల కష్టపడతా. ఏదో తాగుతా, ఆల్చిపోయి తాగేస్తా. అట్లా కాదు బాబా, ఇప్పుడు కష్టపడేటోళ్ళు అందరూ మరి ఇట్లా తాగట్లేదు కదా. సరే, దానికి ఏమంటావు మరి? అంటే నేను అందరు తాగమంటలేను, తాగమంటలేను. జరకి రా, ఒక బండి వస్తుంది గిట్రా. నేను తాగమంటలేను. తాగే వాళ్ళను మంచి మంచి బ్రాండ్ తీసుకొని తాగమంటా. మంచి బ్రాండ్ తీసుకో. అంటే ఇప్పుడు మరి మందుకు బానిస అయ్యేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? మందుకు బానిస అంటే ప్రతి ఒక్కరు బానిస అవుతారు. ఒకటి, నేను కూడా బానిసనే, కేసీఆర్ కూడా బానిసనే, కేసీఆర్ కూడా బానిసనే, రేవంత్ రెడ్డి కూడా బానిసనే, ఆయన కూడా బానిసనే. మన రాకుండా ఉంటాడు, ఎవడు రాకుండా ఉంటాడు. నైట్ పూట ఎవడైనా రెండు బెగ్గులు వేస్తారు. వేస్తారా? ఎవడైనా ఎవడే పక్కా. అనుభవంతో చెప్తున్నావా? అన్న, నా అనుభవంతో చెప్తున్నా. 54 సంవత్సరాలు ఎవడైనా రెండు బెగ్గులు వేస్తే కొన్నాడు సార్. అది సీఎం అయినా కానీ ఏమైనా డిఏదైనా కానీ ఎవరైనా. సరే, అయితే అసలు ముచ్చట ఏంటంటే, మేము ఇట్లా మైక్ పట్టుకొని పొలిటికల్ గా న్యూస్ చదివే మేము, రోజువారీ జీవితంలో నాయకుల చుట్టూ పోయే మేము, ఇలా ఇక వైన్స్ కాడికి ఎందుకు వచ్చినామంటే, అసలు ఒక సామాన్యుడు ఎందుకు మందుకు అలవాటు పడుతుండు? ఇప్పుడు నిజం రావాలంటే ఎవరినో పోయి అడిగితే ఏమో విశ్లేషిస్తే రాదు. అది నిజం మీ నుండే వస్తుంది. ఎందుకు మందుకు అలవాటు పడాలి? ఎందుకు అలవాటు అయిందంటే, ఆడ సాయంత్రం కాగానే పని చేస్తున్నాడు. సాయంత్రం కానీ మందు లేకపోతే అన్నమన్నా అడగరు, మందు మాత్రం కంపల్సరీ అడుగు. నైట్ కావాలి కంపల్సరీ అన్న. ఏ గవర్నమెంట్ అది క్యాచ్ చేసి అన్నం అన్నం పెట్టమను. 20 రూపాయలు పెట్టి, ఇప్పుడు 5 రూపాయలు పెట్టి అన్నం పెడుతున్నారు. ఓ 10 రూపాయలు పెట్టి మంచి అన్నం పెట్టమను, క్వాలిటీ ఫుడ్ పెట్టమను, క్వాలిటీ ఫుడ్ పెట్టమను. పెట్టరు, పెట్టరు. ఈ క్వాలిటీ లేని మందు అమ్మను అమ్ముతారు. అంతేనా? ఏ సీఎం అయినా సార్, మరి ఇంత మంచిగా వాస్తవం మాట్లాడుతున్నావు ఎందుకు? మరి నువ్వు ఇట్లా మందుకు బానిస అయినవే? ఎవరు? నేను బానిసం కాలేదు. బానిస కాలేదా? నేను బానిస. మరి ఇప్పుడు టైం, ఇగో టైం చూడు నువ్వు. అవును, ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అయితే మధ్యాహ్నం 3 గంటలకు కూడా నువ్వు ఇంకా గట్టి ఊగుతూనే ఉన్నావు. ఊగుతలేను, ఇంకా వేసుకోవాలని పోతున్నా. ఇప్పుడు వేసుకొని పోతున్నావా? ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ అయినట్టుంది. అది ఒకటి ఏం చెప్పనా, మన నా ట్యాంక్ ఫుల్ అయితేనే ఆయన ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఎవరిది? గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది అంతేనా? మన ట్యాంక్ ఫుల్ అయితేనే గవర్నమెంట్ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఏడు నేర్చుకున్నావు ఇన్ని మాటలు? ఎవరు? నేనా? నాది మహబూబ్నగర్ డిస్టిక్, కరాపూర్ తిన్నాను. ఇంతకుముందు కర్నూలు అంటేవా? కర్నూలు అంటే కర్నూలు రూటే. కర్నూలు రూటు. మన ట్యాంక్ ఫుల్ అయితేనే మీ ట్యాంక్ ఫుల్ అవుతుంది బాబు. అది మా ట్యాంకులు ఫుల్ చేసి, మా ట్యాంకులు పల్లెగిన తర్వాత మీరు కడుపు నింపుకుంటారు అంతే. మరి ఆ సత్యం తెలిసిన నువ్వు బంద్ చేయొచ్చు కదా మరి మందు?
నేను పనిచేయలే అలవాటు. ఇప్పుడు అలవాటు పడ్డవే క్రమంగా క్రమంగా మెల్లమెల్లగా అలవాటుకు దూరం ఉండొచ్చు కదా. నీకు కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించుండు ఆయన తప్పుకొని మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇచ్చిండు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు మళ్ళీ ఆయన కూడా తప్పుకోవచ్చు కదా. 5 నెలలే అవుతుంది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తప్పుకోవచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ 13, 14, 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు తప్పుకోవచ్చు కదా. ఎంత తప్పు ఉండలేరు. మళ్ళీ మే కావాలి మే కావాలి ఎప్పుడు రాయ మాదే కావాలి అని చెప్పి ఎందుకనుకుంటారు. మొత్తం ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేసండి నువ్వు యువకునికి ఓనికి ఇవ్వచ్చు కదా. అరే నేను రాలేను రా బాబు ఎక్కువైంది మంది ఎక్కువైంది కొంచెం నీవు రాగు అని అన్నారు. మంది ఎక్కువ వస్తే ఇంకో పెగ్గు పోయిరా భయ అని చెప్పి తాగుతానే ఉంటాం. నీకు ఛాన్స్ ఇస్తామా? యోహో ఇది కూడా అధికారం లెక్కనట. అధికారం కోసం నేనే ఉండాలి నేనే ఉండాలి అని ఎట్లా అనుకుంటారు. ఆవిడ ఇట్లా ఒక పెగ్గు ఎక్కువ రాగాలని అనుకుంటారట కానీ బంద్ చేయాలనుకోరాడు. అంతేనా? అది అధికారం నాకు కావాలని నాకు ఈ సీటు నాకు ఇది ఎప్పుడు నా అబ్బో నా సీటు ఎప్పుడు ఎప్పుడు పోతుంది ఇది భయం ఎక్కువ ఉంటుంది అంట. భయం ఎక్కువ ఇప్పుడు ఎప్పుడో నా ఇప్పుడు నువ్వు రోజుకి ఎన్ని పైసలు సంపాదిస్తావు పెయింటింగ్ లా? 2000 ఖర్చు పెట్టుకుంటాను నేను. 1000 రూపాయలు దేనికి? తావుడికే. తావుడు కాదు మొత్తం టోటల్ 500 తావుడు పోతాయి. 2500 గవర్నమెంట్ కట్టాలి కదా. వాళ్ళు బతకాలి కదా. ఆయన బతకాలి అంటే మనం 500 టాక్సీ కట్టగల కదా. ఇంకొక రూపకంగా కట్టచ్చు కదా. తాగుడులోనే కట్టాలనా? ఇక్కడనే కట్టాలి. మరి అక్కడ ఇక్కడ నీకు గవర్నమెంట్ ఇద్దరికి బెనిఫిట్ అంట. బెనిఫిట్ కదా. మళ్ళీ ఆయన కూడా టాక్స్ వేస్తాడు కదా మనకి ఇంటికి మీద. మనం మన ఇంటి మీద కూడా టాక్స్ వేస్తాడు కదా. ఆ టాక్స్ కూడా కట్టాలి. కలిపి కడుతున్నాం కదా రెండు కలిపి. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు శేఖర్. శేఖర్ శేఖర్ అన్న మనకి ఇలా మస్తు గమ్మత్ ముచ్చట చెప్పాడు. కానీ వాస్తవం మాట్లాడండి. చెప్పిన కాడికి చెప్పాను నేను శ్రీశైలం అడవిలో పుట్టినా నడుచుకుంటూ వచ్చిన. చెడ్డి లేదు ఏం లేదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇలా బతికినా. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ కింద మేము వీడియో చేస్తాను. సాధ్యమైనంత వరకు మధ్యానికి దూరం ఉండాలి. నేను ఒకటి చెప్తున్నా మద్యం అనేది మొత్తం టోటల్ బంద్ చేస్తే ఎవరు బతకలేరు. మద్యం బంద్ చేసినా కానీ బతకలేరు. మద్యం తాగకపోయినా మంది చచ్చిపోతారు. మద్యం లేకున్నా మద్యం కరెక్టే కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మందు బంద్ చేయొచ్చు కదా. బంద్ చేయలేరు ఎవరు. అంతేనా? ఎవరు బంద్ చేయలేరు. బంద్ చేయలేరా? రేపు పొద్దుగాల నువ్వు కొంచెం తిండి ఓ 2 ఇడ్లీ తినటం నువ్వు 1 ఇడ్లీ తిన్నా అంటే తినలేవు. 1 ఇడ్లీ తినవా అంటే తిండవా? తినలేవు. ఇది కూడా అంతే అంటావు? ఇది అంతే. నీళ్ళక్క మందుకు అలవాటు వాటిలకు రెగ్యులర్ మందు తాగే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే సజెషన్, ఒకటే చిన్న సజెషన్ ఇస్తున్నా. ఏమనుకోవద్దు, మందు తాగే వాళ్ళు తాగుతారు, కంటిన్యూ తాగుతారు, కానీ వాళ్ళ కోసం చెడు మందు ఇప్పేయకుండా మంచి క్వాలిటీ ఇచ్చి మంచి పైసలు ఇచ్చి పైసలు ఇచ్చే పెడుతున్నాం. పైసలు తాగి పైసలు ఇవ్వకుండా పైసలు ఇవ్వకుండా మీరు అయితే ఏమో డబ్బు లేదు. సరే తాగిరా. ఏంటిదే చెప్పుద్దా? డబ్బు లేకుండా అయితే ఎవరు తాగలేము. డబ్బులు ఇచ్చే తాగుతున్నాం కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. ఒక లిమిట్ పెట్టండి, లిమిట్ పెట్టండి, దానికి ఒక క్వాలిటీ పెట్టండి. ఒక క్వాలిటీ పెట్టండి, లిమిట్ పెట్టండి. చీప్ అంటారు 110 రూపాయలు. ఆడు చీప్ తాగుతాడు, తిన్న వాడతాడు. ఆడు ఎవరు ఎత్తుకపోవాలి? గవర్నమెంట్ ఎత్తుకపోతుంది. మెదడు మొద్దు వారిపోకుండా జర మంచి మంది అంటావు. నమస్తే. ఏం పేరు? సత్యనారాయణ చారి. ఏ ఊరు? సొంతం ఊరు ఎక్కడ? విజయవాడ. విజయవాడనా? ఇక్కడ జర గీసుంటారా? అటు రోడ్కి అవుతున్నావు కదనే ఇట్లా జర ఇస్తుంటారా? అయితే ఇప్పుడు మేము ఛానల్ నుంచి వచ్చినాం, మీడియా నుంచి. అసలు జనాలు ఎందుకు మందుకు బానిసలయ్యారు? ఎందుకు మందుకు అలవాటు పడ్డరు? మందుకు దూరంగా ఉండాలి కదా. మరి భవిష్యత్తు తరాలకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? భయపడుతూ మారుతుంది. భయపడుతూ మారుతుంది. మారదు అది కాకపోతే మేము ఉండలేము. ఉండలేరా? ఉండలేము. ఎందుకంటే షవరింగ్ వస్తుంది. షవరింగ్ వస్తుంది. వస్తుంది. అసలు అలవాటు చేసుకుందే మీరు. ఆలయ చేస్తున్నావు? ఆన్లైన్ కాదు, వీడియో వీడియో చేస్తున్నారు కదా. అది కాకపోతే మేము ఉండలేము.